మీ అక్కడే వెళ్ళి. అమ్మ అమ్మ, నాన్న కొత్త బట్టలు ఇచ్చారు. నాకు ఇచ్చారు. అత్తమ్మా ఇది నీకు. నాకెందుకు బాబు కొత్త బట్టలు? అక్క ఇది నీకు. అక్కర్లేదు, తీసుకెళ్లి వారికే ఇచ్చి. ఏంటక్క నువ్వు, ఆయన మనసు ఎంత బాధపడుతుంది, తీసుకోక్క. ఇవాళ్ళ పుట్టినరోజని చెప్పావా? అవును నేను చెప్పాను. ఎందుకు చెప్పావా చెప్పన్నారు? నేను ఈ చీర కోసం చెప్పలే. నేను పుట్టినరోజుని ప్రత్యేకంగా తీసుకురాలి, పండుగని అందరితో పాటు నీకు తెచ్చా. అందులో ఏ ఉద్దేశమూ లేదు నాకు. అమ్మా కొత్త బట్టలు తీసుకో. వద్దు బాబు. నాకు వద్దు. అలా అనకూడదు బాబు, నేను వేస్తానుగా. నాకు వద్దు పో. బాబు నా మాట వినవు? అమ్మా నా మాట వినవు. కొత్త చుక్క వేసుకో బాబు. కొత్త చీర కట్టుకో అమ్మా. మా బాబు కదూ, మా అమ్మ కదూ. లాభం లేదు సంచ, వాళ్ళ సంతోషం కోసమైనా నువ్వు కట్టుకోవాలి. తీసుకో అక్క. తీసుకో అమ్మా. ఏమిటి ఆవేశం?
రోజని వాడు ఎంతో సంతోషంతో వస్తే వాడిని పట్టు పడతావా? మరి వాడు పొగిరేంటి అత్తయ్యా? యజమాని బిడ్డను పట్టుకుని కొడతాడా? సంచ, ఇక్కడ యజమానులు నౌకర్లు అంటూ ఎవరు లేరు. అంత సమానం. ఏడవు బాబు, నీకు మిఠాయి పెడతానుగా. ఏడవు ఏడవు బాబు, ఏడవుకమ్మా. నీకే తీయటి మిఠాయి పెడతానే, తీసుకో. వాసుకే లేదు, వాసు చెడ్డాడు, అందుకే కొట్టానుగా. బాబు మంచాడు, మా అమ్మ మంచిది. అయ్యో, కొంప మునిగిపోయింది. ఎవరి కొంప ఎప్పుడు మునిగింది బావా? అయ్యో, నా నోరుతో నేను చెప్పలేను. మీ చెల్లాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటాం, ఈ ఉత్తరం నచ్చింది. ఎవరి? అదే, మీ చెల్లాయికి మూడో పెళ్లి సంబంధం నిశ్చయించేట. రేపే పెళ్లి వారు వస్తున్నారు ట్రైన్ లో. అనుకున్నంత పని చేశాడా మా బాబు? ద్రోహి నెంబర్ వన్ అతను కాదు, నువ్వు. అవును, మీ చెల్లాయి గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఫూల్ ఇడియట్. షట్ అప్, షట్ అప్. ఓకే, ఫూల్ ఇది డ్యామిట్ అంత నువ్వేరా? అసలు నా చెల్లాయి జీవితం పాడు చేసిన నువ్వు కదరా? ఏదో టక్ 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 అని టైప్ చేసుకునే అమ్మాయిని ప్రేమంటూ రెచ్చగొట్టి ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నావా? ఆడగిరిలాగా ఏం చేయమంటావు చెప్పరా? ఏమీ చేయలేని వాడివి, పెళ్లి చేసుకునే కలేజ్ లేని వాడివి, ఎందుకు ప్రేమించావరా వేభావ? రే, నా ప్రేమ నన్ను అవ్వనిచ్చు, పర్లేదు. నాది నిజమైన ప్రేమరా? అయితే మీ నాన్నను ఎదిరించి పెళ్లి చేసుకునే దమ్ము నీకున్నాయా? ఉన్నాయి. రే, మీ నాన్నకు డింకి కొట్టి ఈ పెళ్లి ఆపేసి దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. నిజంగా? కరెక్ట్. ప్రామిస్? ఎస్ ప్రామిస్. అడుక్కోవడంలో రకరకాలు. మనుజ, వాక్శుద్ధి గలవారం, వాగ్దేవి వారసులం, భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతా. చెప్పేవాయి గోంగూర, నీ బోటి పొట్టకూటి జ్యోతిష్యుల్ని చాలా మంది చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు, కూలి చేసి బ్రతకూడదు. మూఢమతి, త్రికాల విలువ, తిండి కోసం రాలేదు. సామిత్రోషి, నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావు? స్వామి, మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు, ఇంట్లో వేసేయండి స్వామి. అందుకోనండి, ఇంట్లో వేసేయండి స్వామి. త్వరగా రావే, జగద్గురువులు వచ్చారు. ఆచిల్లు కండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ? చేతం చేస్తా. అవును స్వామి, పేరు భాగ్యం. అమ్మా భాగ్యం, ఇలా రా అమ్మ. వెళ్ళు తల్లి, స్వామి వారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి, ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తోంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది. లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాక్షమంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆరకుండానే పాపం వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఏమిటి ఆ ఘోరం? వాడికంత తొందరగా ఉంటే పోనే. ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు. ఆ లక్ష్యాన్ని మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా, మీకు లాంటి పాడు బుద్ధులు పుడుతున్నాయి. ఏమిటండి కర్మ? చూడండి, నేను చస్తే ఈ పెళ్లి జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. మూఢమతి, ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నీవు నరకానికి పోతావు. అక్కడ నిన్ను యమధర్మ రాదు సల సలసల మరిగే నూనెలు వేగిస్తావు. నిజమా స్వామి? పచ్చి నిజం. అది సరే, నీ సుపుత్రుణ్ణి, సుగుణాల రాశిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు కదూ. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడిని దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామల దగ్గర నుండి కాపాడేది, వాడే ఇంటిని ఒక దారికి తీసుకొస్తాడు. స్వామి, ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదన్నా ఉంటే సెలవివ్వండి. లేకే ఉంది. ఓం కర్కర్ 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 మంత్రించి తాయి తీస్తాను, దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. స్వామి, ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి. అభ్యంతరం లేదు. పళ్ళెక్కడున్నాయండి? ఇంట్లో పళ్ళు లేవు. పళ్ళు ఎంతసేపే? నేను వెళ్ళి ఒక అత్త అరటిపళ్ళు పట్టుకొస్తాను, నువ్వు పాల్సంగా చూడు. సరే తొందరగా రండి. జీవా త్వరగా రా. ఓం కర్కర్ కర్కర్ కర్కర్. స్వామి, ఈ తాయితి కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి, మీ అన్న లాంటి వాణ్ణి ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పకిమానంలో కాచుకొని ఉన్నాడు. వెళ్ళు, వెంటనే గాంధర్వ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ? అటు చూడు. ఏమిటి ఆలస్యం? పో. అలాగే స్వామి. భాగ్యం, భాగ్యం ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గరకు. బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో, ఇంకా గుర్తుపట్టలేదమ్మా. నేనమ్మా చిట్టుని.
కర్కర్ భక్తా వచ్చావా? వచ్చాను స్వామి, నాకు చిన్న సందేహం. చెప్పు భక్తా, తెరుస్తారు. ఈ కర్ర తమ నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మాడు బదులు కొడతాడు. తిరుక్కున్నానే. అయ్యో ఏమండి ఇది? అబద్ధాలు స్వాముల ఆతున పరిహార్తం. ఆవిడే స్వామి. ఈ తొంగ బావా, నా ఉత్తరం అందిందా? అందింది. మరి పండక్కి ఇంటికి రాలేదే? నేను రాలేదే, నువ్వు వచ్చావా? కాదు, నిన్నిక్కడి నుంచి రానివ్వనిది ఏమిటో ఎవరో తెలుసుకుందామని వచ్చా. ఎవరు? సంచ్య. ఆగు, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ కూడా దాపరించావు. బ్రతికి చెడ్డదానువు కదూ, ఎంతకన్నా తెగిస్తావు. జ్యోతి. ఏం బావా, ఈవిడి గారేనా నిన్నిక్కడ కట్టి పడేసింది? అవును. అయితే ఏముంది, నువ్వెంత దిగజారిపోయావో తెలుస్తోంది. అది ఒకప్పుడు నిన్నింటికి పిలిచి అవమానించింది, ఆ తర్వాత ఎలాంటి బ్రతుకు బ్రతికిందో నీకు తెలుసు. కళ్ళార రుజువు కూడా చూసావు. అలాంటి దాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నావు అంటే నీకు అర్థం కానిది ఏదో ఉందని నోరు మూసుకుని ఊరుకో. ఇందులో అర్థం కానిదేముంది? నీకు పెళ్లి గిళ్ళి అనకుండా పడుండే ఆడది కావాలి, అందుకది తయారు. జ్యోతి, సంచన్ నేను పెళ్లి చేసుకోబోతున్నా. దాని మైకోలో పడి మంచి చెడు పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయావు. జ్యోతి, నోరు మూసుకుని మర్యాదగా బయటికి రాడు. వెళ్తా. ఇప్పటికన్నా నిజం చెప్పి రక్షించు. పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ కర్మ. బాబు, ఏమిటి నువ్వు చేసిన పని? మంచి పని, నా మనసుకు నచ్చిన పని. అది కాదు బాబు, సంజయ్ని పెళ్లి చేసుకుంటానంటున్నా, ఆమె గురించి నాకంతా తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చా బాబు. సంజయ్.